హాయ్ ఎవ్రవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకోసం గుడ్ అండ్ హెల్తీ టేస్టీ ఫుడ్ రెసిపీ చేసి చూపిస్తున్నాను ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు చూడండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రా అండ్ ప్రాసెస్ అంతా చూద్దాము ఇంగ్రీడియంట్స్ జొన్నలు శనగలు పచ్చిమిర్చి ఆయిల్ ఉల్లిపాయ కొత్తిమీర వెల్లుల్లి జీలకర్ర ఆవాలు కారం కరివేపాకు ఉప్పు పసుపు ప్రాసెస్లోకి వెళ్దాము ఇప్పుడు ముందుగా నేను ఒక పెద్ద కప్పు నిండుగా జొన్నలను తీసుకున్నాను స్మాల్ కప్పుతో హాఫ్ కప్పు శనగలను తీసుకున్నాను ఈ రెండింటిలో వాటర్ పోసుకొని ఓవర్ నైట్ అంతా అంటే రాత్రి అంతా సోక్ చేసి పెట్టుకున్నాను నేను ఈ ఫుడ్ రెసిపీని బ్రేక్ఫాస్ట్ రెసిపీగా చేసుకుంటున్నాను కాబట్టి ముందు రోజు రాత్రి వాటర్ పోసుకొని సోక్ చేసి పెట్టుకున్నాను ఈవినింగ్ ఈ రెసిపీని చేసుకునే వాళ్ళు మార్నింగ్ ఈ జొన్నలు శనగలు వాటర్ పోసుకొని సోక్ చేసుకుని ఈవినింగ్ రెసిపీని రెడీ చేసుకోవచ్చు నేను ఓవర్ నైట్ అంతా నానబెట్టుకున్న జొన్నలు శనగలు ఉన్న వాటర్ అంతా తీసేసాను జొన్నలు శనగలు ఉన్న వాటర్ అంతా తీసేసి జొన్నలను శనగలను కుక్కర్లో వేసుకొని వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి ఇక్కడ మీకు శనగలు ఎక్కువగా కావాలనుకుంటే శనగలు ఎక్కువగా కూడా వేసుకోవచ్చండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఇందులో ఈ జొన్నలను ఎక్కువగా అనుకుంటే జొన్నలు శనగలు ఎక్కువ కావాలనుకుంటే శనగలు వేసుకోవచ్చు ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిచ్చుకున్నాను ఇప్పుడు ఇందులో ఉన్న జొన్నలను చిల్లుల గిన్నె ఉంటుంది కదండి చిల్లుల గిన్నెలో వేసుకోవాలి ఇందులో ఉన్న వాటర్ తీసేయాలి అంటే వాటర్ తీసేయడం అంటే పడేయడం కాదు ఇందులో ఉన్న వాటర్ని మళ్ళీ రెసిపీగా చేసుకోవచ్చు నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో లాంగ్ వీడియోలో ఇందులో మిగిలిన వాటర్తో సూప్ తయారు చేశారండి ఆ సూప్ చేసిన వీడియోను షార్ట్ వీడియోలో లాంగ్ వీడియోలో అప్లోడ్ చేశాను ఇప్పుడు ఉడకబెట్టుకున్న జొన్నలు శనగలు ఉన్నాయి కదా వాటిని పోప్ చేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడయ్యాక స్మాల్ టేబుల్ స్పూన్ ఆవాలు స్మాల్ టేబుల్ స్పూన్ జీలకర్ర పచ్చిమిర్చి ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి కారం ఎక్కువగా లేవు కాబట్టి నేను ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను కలుపుకొని ఇందులో తరిగిన ఉల్లిపాయ ఒకటి మీడియం సైజు వేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయ తరిగింది కలుపుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి దంచి పెట్టుకున్న వెల్లుల్లి అండ్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఈ ఫుడ్ రెసిపీ హెల్త్కి చాలా మంచిదండి వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు చాలా హ్యాపీగా తినచ్చు వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది ఎముకల్ని శరీరాన్ని దృఢంగా మార్చుతుంది జొన్నలతో మనము జొన్న రొట్టె గటక ఇలాంటివన్నీ చేస్తాం కదా ఇలా కూడా జొన్నలతో చేసుకొని తినొచ్చండి ఇది ఒక కొత్త రెసిపీ ఇప్పుడు ఈ జొన్నలను శనగలను ఈ పోపులో వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్నా కానీ కారం కూడా వేసుకోవాలండి కారం వేసుకోవడం వల్లనే ఈ జొన్నలు శనగలు టేస్ట్ బాగా వస్తాయి కంపల్సరీగా కారం వేసుకోవాలి కారం ఉప్పు వేసుకున్న తర్వాత జొన్నలను శనగలను ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచాలి ఈ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచామని చెప్పాం కదా మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలండి మూత తీసుకున్న తర్వాత ఒకసారి జొన్నలను శనగలను కలుపుకొని ఇందులో తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఇదండి ఈరోజు నేను మీకు చేసి చూపించిన గుడ్ అండ్ హెల్తీ టేస్టీ జొన్నలు శనగల గుడాల ఫుడ్ రెసిపీ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇదండి ఈరోజు చేసిన జొన్నలు శనగల గుడాలు థ్యాంక్ యూ వన్